పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వీడని కరోనా భయం, నేటికి కొనసాగుతున్న ప్రజావాణి దరఖాస్తులు బాక్స్ లో వేసే పద్ధతి. మేడారం శ్రీ సమ్మక్క సార్లమ్మ జాతరకు తరలి వెళ్తున్న భక్తులు, ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ అధికారులు. రైతు తండ్రి పేరు రాములు కాదు లస్మయ్య అంటున్న ధరణి, తండ్రి పేరు సరిచేయాలంటూ కలెక్టరేట్ చుట్టూ చక్కర్లు కొడుతున్న రైతు. సేవారత్న నేషనల్ అవార్డుకు ఎంపికైన బొంకూరి భాగ్యలక్ష్మి, అవార్డుతో తన బాధ్యత మరింత పెరిగిందన్న కౌన్సిలర్. అస్సాం సీఎంపై పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు, రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హేమంత్ బిశ్వాస్ శర్మపై కేసు నమోదు చేయాలని వినతి. పెద్దపల్లి పట్టణం శాంతినగర్కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోటిరెడ్డి కన్నుమూత, కోటిరెడ్డి సేవలు కొనియాడుతూ పలువురు ప్రముఖుల నివాళి. జిల్లాలో 80% పూర్తయిన క్రాప్ బుకింగ్, డిఏఓ వెల్లడి. పెద్దపల్లి మండలంలోని హనుమంతునిపేట, తురుకల మద్దుకుంట, పెద్దకొరళ్ళ గ్రామాలలో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామంటున్న తహసీల్దార్. అంబేద్కర్ విగ్రహాన్ని ముట్టుకునే హక్కు దళిత ద్రోహి ఈటల రాజేందర్కు లేదు. వెలగటూరు మండల కేంద్రంలో పాలాభిషేకంతో పవిత్రంగా మార్చిన టీఆర్ఎస్ నాయకులు. సమ్మక్క సారలమ్మ జాతర ప్రసాదం మీ ఇంటి ముందుకే. ఈడిఎం మేనేజర్ కవిత, మీసేవ ద్వారా 225 రూపాయలు పంపిస్తే కొరియర్ ద్వారా భక్తులకు ప్రసాదం.